దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో కొత్త వేరియంట్ భయాలు అలుపుకున్నాయి. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనితో పాటు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్స్ గివింగ్ సంబరాల నేపథ్యంలో గురువారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు. నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈ పరిణామాలు సూచికలను దెబ్బతీస్తున్నాయి. ఉదయం 9:23 సమయంలో సెనెక్స్ 808 పాయింట్లు నష్టాలతో 57,986 వద్ద, నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 17,297 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 74.57 వద్ద కొనసాగుతుంది. సెనెక్స్ 30 సూచీలో డాక్టర్ రెడ్డిస్ మినహా అన్ని షేర్లు నష్టాల్లో చవిచూస్తున్నాయి. అత్యధికంగా నష్టపోతున్న వాటిల్లో మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్, HDFC, ICICI బ్యాంక్, టైటాన్, MM, బజాజ్ ఫిన్సర్వే షేర్లున్నాయి.